ఈ రోజు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ ఈ సీజన్ లో 5 మ్యాచ్లు ఆడగా అందులో సిఎస్కే 4 గెలిచి పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో ఉండగా సన్ రైజర్స్ ఒక్కటే గెలిచి పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో ఉంది. గత మ్యాచ్లో సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ విఫలమైనా కూడా కేన్ మామ మరియు సుచిత్ చివరి ఓవర్లో పోరాడి మ్యాచ్ను టై చేశారు. మిడిల్ ఆర్డర్ మరియు వార్నర్ బేర్స్టోల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కనుక మెరుగుపరుచుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో గట్టి కంబ్యాక్ ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా గత మ్యాచ్లో సిఎస్కే ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. ఓపెనర్స్ అయిన ఋతిరాజ్ గైక్వాడ్ డూప్లెసిస్ ఆరంభం అద్భుతంగా ఇవ్వడంతో టీం మొదట 170+ స్కోర్ చేస్తుందని అందరూ ఊహించారు. కానీ 20th ఓవర్లో కథ అడ్డం తిరిగింది. పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన హర్షల్ పటేల్ ఓవర్లో 37 రన్స్ ఇవ్వడంతో ఆర్సీబీ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచగలిగారు. చేజింగ్ దిగిన ఆర్సీబీ మొదట ఓపెనర్స్ అయిన కోహ్లీ పడికల్ మెరుపు ఇన్నింగ్స్ మొదలు పెట్టిన దాన్ని సిఎస్కే స్పిన్నర్ల దాటికి కొనసాగించలేకపోయారు. దీంతో ఓడిపోక తప్పలేదు. ఇటు బౌలింగ్లో చాహర్, జడేజా, కరెన్, బ్రావో బౌలింగ్ పరంగా రాణిస్తుండటంతో టీం ఓవరాల్గా అద్భుతంగా ఉండనుంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఓపెనర్స్ అయిన వార్నర్ బేర్స్టో మంచి ఫామ్లో ఉన్నా కానీ ఈ సీజన్లో మంచి పార్ట్నర్షిప్ని నిలబెట్టుకోలేకపోయారు. గత మ్యాచ్లో కేన్ మామ అద్భుతంగా రాణించిన మిడిల్ ఆర్డర్ వైఫల్యమైంది. మిడిల్ ఆర్డర్స్లో గనక మనీష్ పాండే, సమత్ కనుక యాడ్ అయినట్లయితే టీం గుడ్ టోటల్ని చేయగలుగుతుంది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పరంగా ఇప్పటికే నిలకడగా రాణిస్తున్నారు. రెండు టీమ్స్ని కంపేర్ చేస్తే సిఎస్కేనే కొద్దిగా అప్పర్ హ్యాండ్లో ఉందని చెప్పచ్చు. కానీ ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ బేర్స్టో, వార్నర్ గట్టి ప్రారంభం ఇచ్చి మిడిల్ ఓవర్స్లో దాన్ని క్యారీ చేయగలిగితే ఎస్ఆర్హెచ్ గట్టి కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువన్నాయి. నెక్స్ట్ ప్లేయింగ్ 11. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా ఉండనుంది. ఓపెనర్స్గా డేవిడ్ వార్నర్, జానీ బేర్స్టో, తర్వాత కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, విజయ్ శంకర్, కేదార్ జాదవ్. బౌలర్స్ అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, సుచిత్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్ ఆడనున్నారు. ఇప్పుడు సిఎస్కే ప్లేయింగ్ 11 కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా ఉండనుంది. ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్, ఫ్యాబ్ డుప్లెసిస్, తర్వాత మోయిన్ అలీ, సురేష్ రైనా, అంబాటి రాయుడు, ఎంఎస్ ధోని. బౌలర్స్లో జడేజా, శామ్ కరణ్, షార్దుల్ ఠాగూర్, డ్వైన్ బ్రావో, దీపక్ చహర్ ఆడనున్నారు. ఈ మ్యాచ్లో మీ ఫేవరెట్ టీం ఏంటో, అదేవిధంగా ఏ టీం గెలుస్తుందో మీ ప్రిడిక్షన్ని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోలో ఉండే కంటెంట్ మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.